హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రసన్న విస్ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి టమాటో పుదీనా చట్నీ ఈ చట్నీ అయితే రైస్లోకి కానీ టిఫిన్స్లోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఈ పుదీనా టమాటో చట్నీ అనేది నా పద్ధతిలో చేసి చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ టమాటో పుదీనా చట్నీ కోసం అయితే ముందుగా పెద్ద సైజ్ టమాటోల్ని మూడు తీసుకున్నాను ఈ విధంగా ఎర్రగా ఉన్న టమాటోల్ని తీసుకోండి వీటిని ఈ విధంగా నీట్గా వాష్ చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి దీంట్లోకి పది పన్నెండు వరకు పచ్చిమిర్చిని తీసుకున్నాను దీంట్లోకి ఒక పెద్ద కట్ట పుదీనాని కూడా తీసుకున్నాను ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి దాంట్లోకి వన్ స్పూన్ వరకి ఆయిల్ని వేసుకొని ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత దీంట్లోకి రెండు స్పూన్ల వరకు పల్లీల్ని యాడ్ చేసుకోవాలి పల్లీలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి వన్ స్పూన్ వరకు ధనియాలని వేసుకుంటున్నాను దీంట్లోకి హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్రని కూడా వేసుకొని వీటిని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి ఈ మిరపకాయలు కూడా కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి ముందుగానే ఫ్రెష్గా ఉన్న పుదీనాని కూడా వేసుకుంటున్నాను దీన్ని ముందుగానే కడిగి స్టైనర్లో వేసి పెట్టుకున్నాను దీంట్లో తడ అనేది ఏం లేకుండా వేసుకొని పుదీనాని కూడా మంచిగా ఫ్రై చేసుకొని తీసి పక్కన ఒక ప్లేట్లోకి వేసుకోవాలి దాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి అదే కడాయిలోకి మరో వన్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని దీంట్లోకి ముందుగానే కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని కూడా వేసుకోవాలి ఈ టమాటో ముక్కలు వేసుకున్న తర్వాత దీంట్లోకి కొద్దిగా పసుపుని కూడా యాడ్ చేసుకోండి ఆ క్లిప్ అనేది మిస్ అయింది ఇందులోకి కొద్దిగా పసుపునే యాడ్ చేసుకొని ఈ విధంగా ఫైవ్ మినిట్స్ తర్వాత చూసినట్లయితే టమాటో ముక్కలు కూడా మంచిగా మాగిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని కూడా చల్లారనివ్వాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి ఇందాక ఫ్రై చేసుకున్న పల్లీలు మిరపకాయలు పుదీనా వేసుకోవాలి దీంట్లోకి ఐదారు వెల్లుల్లిపాయలని కూడా వేసుకోవాలి దీంట్లోకి తగినంత సాల్ట్ని కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టిన తర్వాత దీంట్లోకి టమాటో ముక్కలు కూడా చల్లారిపోయాయి కదా ఆ టమాటో ముక్కల్ని కూడా వేసుకొని దీంట్లోకి కొద్దిగా చింతపండుని కూడా యాడ్ చేసుకుంటున్నాను ఈ విధంగా చింతపండుని కూడా వేసుకొని మరోసారి మిక్సీ పట్టుకొని తీసుకోవాలి ఇప్పుడు తాలింపు కోసం చిన్న కడాయిని తీసుకొని అందులోకి టూ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకొని ఆయిల్ అనేది వేడైన తర్వాత పోపు దినుసులు అన్నింటినీ వేసుకోవాలి దీంట్లోకి రెండు ఎండుమిర్చిని కూడా ఈ విధంగా తుంచి వేసుకోండి దీంట్లోకి కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పుదీనా చట్నీలోకి సన్నగా కట్ చేసిన ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి అందులోకి ముందుగానే వేసి పెట్టుకున్న పోపుని కూడా యాడ్ చేసుకొని అంతా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా అంతా మిక్స్ చేసుకుంటే పుదీనా చట్నీ అనేది రెడీ అయిపోతుంది ఇది వేడివేడిగా రైస్లోకి కానీ టిఫిన్స్లోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ఈ టమాటో పుదీనా చట్నీని ట్రై చేయండి ఏ విధంగా వచ్చింది అనేది కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్